నమస్తే అండి, మీ పేరు? కృష్ణ. కృష్ణ. కృష్ణ, ఏం చేస్తున్నారు? గాడిలో వచ్చామండి. ఇప్పుడు కరోనా వల్ల పనులు లేవు కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? మరి అలాగే ఉండదు, ఏడు జాతి ఉంటే ఉండదు, నాకు వెళ్ళిపోకూడదు. మన చేసేదే ఉంది. అంటే ఆయన ఏమో ఆటో వాళ్ళు గేస్తాడు, కష్టపడి వాడికి మరి కాళ్ళ తొక్కొని వెళ్ళాడు మరి లేదు. చెప్పండి. మరి అదే పరిస్థితి ఉంది. అంటే అందరికి ఇవ్వడం జరిగింది కదా, ఈ రేషన్ అను 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? 1000 రూపాయలు రేషన్ 10 కేజీలు వస్తే ఎన్నాళ్ళు వస్తాయి? అంటే 3 సార్లు ఇచ్చాడు రేషన్, కాదు 1000 రూపాయలు ఎన్నాళ్ళు వస్తాయి? 3 నెలలు అయింది, 1000 రూపాయలు సరిపోతాయి? అంటే ఇప్పుడు మినహాయింపులు జరిగినాయి కదా, ఇప్పుడు అందరు తిరుగుతూనే ఉన్నారు కదా రోడ్ల మీద. 11 గంటలకి ఉంటే బాగుతారు వాళ్ళు, 11 గంటలకి కాదు. ఇక్కడ ఏ కానలేదు అనుకో, ఇక్కడ నుండి ఎక్కడికైనా కష్టం అనుకోనే సందనారు బయట ఏరియాకి వెళ్తాయి కదా, ఇక్కడే ఉన్నాం కదా, అక్కడ పట్టుకొని బాగుతారు. అంటే అసలు రోజువారీ మీ జీవన పరిస్థితులు ఎట్లా నడుస్తున్నాయి? అలాగే 100 50 వచ్చినా అలా చేసుకుంటాడు, టీ కూడా 5 ధరకు. తర్వాత తోడు 3 సార్లు ఇచ్చాడు. అయితే రేపు 8వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల్లో పర్యటిస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, సమస్యలు ఉంటే తెలుసుకుంటాం అంటున్నారు. ఆయన వస్తే మీ దగ్గరకు వస్తే మీరు ఏం చెప్తారు? ఆయన చెప్తాం ఇదే మీకున్న సమస్యలు ఏమేమి? ఇదే బండి వేస్తాను, ఉంటే 100 50 చదువుతాను, టీ కూడా 5 ధరకి, నా పాలసాడుగా వెళ్ళిపోతాను. 100, 200, 300 ఎంతైనా వచ్చిన తర్వాత చదవలేం కదా, నేను ఒక్కోసారి వచ్చినా వెళ్తాను, టీ కూడా డబ్బులు ఉండవు. సరే, మీకు పెంచర్ వచ్చిద్దా? రాలేదు, 5 నెలలు అయింది పెట్టి. 5 6 నెలలు అయింది. వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు తీయలేదా? వాలంటీర్ వస్తాయి అంటారు, అలాగే ఉంటారు రెడ్. మరి అప్పుడు ఏంటంటే మనకి నీలా చదువు లేదు, చదివేటప్పుడు వాళ్ళ అప్పుడు చెల్లంటే వచ్చేసి న్యూస్ అంత అనేటప్పుడు మనం ఏం చేద్దాం మాకు తెలీదు, ఎంతో కొంత రాసుకుంటే తక్కువ రాశారు, ఆ తక్కువ రాసేటప్పుడు ఇప్పుడు ఇది అయిపోయింది. మామూలుగా అయితే మీకు ఎన్ని సంవత్సరాలు? 60 65 ఉంటుంది. 60 మామూలుగా అయితే పెన్షన్ రావాలి మీకు? రావాలి. ఇప్పుడు మనం మనగడ చూపించి 1 సంవత్సరం తక్కువ ఉంది, 2 నెలలు తక్కువ ఉంది అంటారు. మరి అది చేసేదే మనం చేసేదే ఉంది, మన ఏళ్ళకి డైరెక్ట్గా అడగలేం కదా, వచ్చినప్పుడు తీసుకోవడం నాకు లేదు. సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ సమస్యలు ఏంటి అంటే మీరు చెప్పే సమస్యలు ఏమేంటి? ఇయ్యే మరి సమస్యలు మరి లేదు. అదే ఏమేంటే ఏమేమి సమస్యలు చెప్తారంట? ఇదే చెప్తాం, ఏముంది అంటే ఇప్పుడు నీకు చెప్పినట్లే చెప్తాం. సరే, ఇప్పుడు మద్యపాన నిషేధం అని మద్యం పైన రేట్లు పెంచారు కదా, మందు పైన రేట్లు పెంచారు కదా, ఇప్పుడు సో దానిపై మీరేమంటారు? మనకు దాని జోలు మన గురు, దానికి వెళ్ళాం మనం, ఉంటే తినడం నాది పడుకోవడం. అసలు ఇవన్నీ కాదు, ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సాయం కోరుకుంటారు? ఏం సాయం కోరుతుంది, ఎవరు చేసిందో ఆడు వచ్చినా మనకు కూడి పెట్టిందో, నీళ్ళు వచ్చినా కూడి పెట్టింది, మన కష్టం మనకు తప్పదు. నువ్వు బండి తొక్కడం నీకు తప్పదు, బండి తోడు రావడం నీకు తప్పదు, నన్ను తెల్లనే స్నానం చేసి బండి వేసుకుని రాదు నా జరగదు. బాబాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? ఇదే మరి రిక్షా ప్లాట్ఫామ్. రిక్షా ఎట్లా ఉంది ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో? రావటం వెళ్ళటం ఇంటికి వెళ్ళటం, 3 నెలలు పెట్టి పనులు లేవు, ఇంటి ఇద్దరు ఊరుకోరటం, అది కట్టమంత అంటారు కదా, అది ఏముంది పనులు లేవు, తిండికే ఇబ్బంది పడతాను. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలను రేషన్ ఇచ్చారు కదా, ఎట్లా? ఫస్ట్ నెలలో ఇచ్చారు, తర్వాత లేక బియ్యం రేషన్ బియ్యం 3 సార్లు ఇచ్చారండి. అంటే 3 సార్లు ఇచ్చారంట కదా ఈ కరోనా వచ్చాక? 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు అందినాయా? 3 సరిపోయినా? 3 సార్లు అందినాయి, 500 మళ్ళీ అందించారు. 8వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తాం ప్రాంతాల్లో, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే కనుక్కుంటాం, దానికి సంబంధిత అధికారులు ఎవరైనా లోపం ఉంటే తీసేస్తాం, వాళ్ళని శిక్షిస్తాం అన్నారు కదా. మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే సందర్భాల్లో మీరు చెప్పే సమస్యలు ఏంటి? ఏముందండి మరి ఇంకెవరు వారంటీలు వస్తాయో ఇవి అంటలేదు, ఇప్పుడు కార్డులు రేషన్ కార్డులు కూడా మా వాడికి ఇస్తామని ఇవ్వలేదు.
రేషన్ కార్డు ఇంకా రాలేదంటారు. మా వాడు రాలే, మనని తప్పించి పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది కదా, కార్డు ఇస్తాం మరి. అది తీసి వారం పడి తిరుగుతాను కదా. ఇంకేముంది అంతే, మీకు పెన్షన్ వచ్చిందా? పెన్షన్ రావట్లే. ఎందుకని? ఒక 60 సంవత్సరాలు దాటాలంటే తెచ్చుకోవాలి, ఇంకో 2 సంవత్సరాలు ఉంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు మీ దగ్గర? విధానం వారంటీలు 50 దినే చేయండి, నేను వస్తున్నాను పాప మామూలు పని చేస్తాను. సరే, ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి మీ అభిప్రాయం ఏంటండి? మద్యమే ఉంది, రేట్లు పెంచడం మొదలు తాగట్లేదులే. తాగట్లే, బ్లాక్లు అమ్మితే 300 600 ఎట్ తాగుతుంది, ఎవరు తాగుతారు? పనులు ఉన్నాయి, ఫోర్లు ఉన్నాయి. అంటే మంచిదే అంటారు రేట్లు పెంచడం వల్ల? మంచిదే, ఇంకా దూరంగా దూరంగా తాగినోడు దూరంగా వెళ్ళి తెచ్చుకుంటాడు, తాగినట్టు ఊరుకుంటాడు ఇంకా.